ఏపీలో అధికార పార్టీ నేతల పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారిందా? జనంలోకి వెళ్లాలంటూ అధినేత ఆదేశించిన నేతలు జంకుతున్నారా? ఇటీవల నేతలపై జనం తిరగబడుతూ ఉండడమే అందుకు కారణమా? పోలీస్ బందోబస్తుతో మాత్రమే ప్రజల వద్దకు వెళ్లాలని డిసైడ్ అయ్యారా? మరి అధికార పార్టీ నేతలకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఇన్నాళ్ళు జనం నేతలను చూసి భయపడితే ఇప్పుడు ఆ నేతలే జనాన్ని చూసి భయపడుతూ ఉండడం వెనుకున్న ఆ ఓపెన్ సీక్రెట్ ఏంటి? గడప గడపకు వెళ్లాలనే వైసీపీ కార్యక్రమానికి ఆదిలోనే అడ్డంకులు తప్పడం లేదా? ఎమ్మెల్యే సుధాకర్ పై మహిళల తిరుగుబాటు నేతల వెన్నులో వణుకు పుట్టిస్తోందా? ఆకాశాన్నంటుతున్న ధరలు, పెంచిన పన్నులతో మహిళలు మండిపడుతున్నారా? చాలా చోట్ల తాగునీటికి ఇబ్బందులు ఎదురు కావడం కూడా మహిళల ఆగ్రహానికి కారణమా? పోలీసుల భద్రతతోనే జనములోకి వెళ్లాలని వైసీపీ నేతలు భావిస్తున్నారా? గత ఎన్నికల్లో 151 సీట్లు గెలిచిన వైసీపీ వచ్చే ఎన్నికల్లో అదే జోరు కొనసాగించాలనుకుంటోంది. ఈసారి 175 సీట్లు సొంతం చేసుకోవాలని వైసీపీ బాస్ సీఎం జగన్ తమ పార్టీ లీడర్లకు దిశానిర్దేశం చేశారు. నేతలంతా జనంలోనే ఉండాలని జగన్ ఆర్డర్ ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగి యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని హుకుం జారీ చేశారు. గడప గడపకు వెళ్లి ఇన్నాళ్లు వైసీపీ సర్కారు సాధించిన ఘనతను చాటాలన్నారు. టార్గెట్ రీచ్ కావాలంటే ఇదంతా తప్పదన్నారట. పైగా ప్రజల్లో తన ఒక్కడి గ్రాఫ్ మాత్రమే పైకి ఎగబాగుతుందని, మిగతా నేతల గ్రాఫు కిందికి పడిపోతుందని సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంతవరకు బాగానే ఉంది, కానీ అధినేత ముందు నోరు విప్పని నేతలు జనంలోకి వెళ్లాలంటే మాత్రం జంకుతున్నారట. అధినేత ఆదేశించాడు కాబట్టి 10వ తేదీ తర్వాత నుంచి జనంలోకి వెళ్లాలని వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు రెడీ అవుతున్న తరుణంలో జనం నుంచి ఊహించని షాక్ ఎదురైంది. కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే తెరదుడ్డి సుధాకర్ కు గూడూరులో ఎదురైన చేదు అనుభవంతో ఒక్కసారిగా వైసీపీ నేతలంతా కంగుతిన్నారు. సున్నా వడ్డీ పంపిణీపై నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే సుధాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైసీపీ సర్కారు సాధించిన ఘనకార్యాలంటూ ఉన్నది లేనిది ఏకరువు పెట్టగానే అదంతా వింటున్న మహిళలకు మండి ఒక్కసారిగా తిరగబడ్డారు. మహిళలకు చంద్రబాబు 20,000 ఇస్తే జగన్ ముష్టి 3,000 ఇస్తున్నాడని, ఈ మాత్రం దానికి గొప్పలు చెప్పుకుంటే ఎలా అంటూ నిలదీశారు. కూరగాయలు, నిత్యావసరాల ధరలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్, ఆయిల్ ధరలు మండిపోతున్నాయని అగ్గి మీద గుక్కిలమయ్యారట. అసలే ధరలు ఆకాశాన్నంటుతుంటే కరెంటు ఛార్జీలు పెంచేసి ఎడాపెడా పవర్ కట్ చేస్తుంటే ఎలా అంటూ ఏకిపారేశారట. ఇంటి పన్ను పెంచి ఆఖరుకు చెత్తకు కూడా పన్నులు వసూలు చేస్తున్న ఘనత ఈ సర్కారుది. కనీసం తాగడానికి మంచినీరు కూడా ఇవ్వలేకపోతున్నారంటూ తిరగబడి నిలదీశారు. ఊహించని ఈ పరిణామానికి ఏం చేయాలో అర్థం కాక సభల నుంచి ఎమ్మెల్యే మెల్లిగా జారుకుందామని ప్రయత్నించిన మహిళలు వదలలేదు. కారు వద్దకొచ్చి ఎమ్మెల్యే వెళ్లకుండా అడ్డుకున్నారట. చివరికి పోలీసులు వచ్చి ఎమ్మెల్యేను అక్కడి నుంచి పంపించగానే బతుకు జీవుడా అంటూ బయటపడ్డారు సదరు ఎమ్మెల్యే. ఇన్నాళ్లు నేతలను చూసి జనం భయపడితే ఇప్పుడు జనాన్ని చూసి నేతలే భయపడుతుండటం హాట్ టాపిక్ అయింది. సీన్ రివర్స్ కావడం అంటే ఇదేనంటూ గుసగుసలాడుకుంటున్నారు. సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ తమకెదురైతే ఏంటి పరిస్థితి అనుకుంటూ మిగతా వైసీపీ నేతలు భయంతో వణికిపోతున్నారట. గడప గడపకు వెళ్లాలనుకుంటున్న సమయంలో దేంటిరా బాబు ఇలా జరిగిందే అని తలలు పట్టుకుంటున్నారట. ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత ఉన్నప్పుడు మనం జనంలోకి ఎలా వెళ్లగలమంటూ అనుచరుడు కార్యకర్తల వద్ద వాపోతున్నారట. అందుకే అటు జగన్ మాట కాదనలేక ఇటు జనం తిరుగుబాటును తప్పించుకోవడానికి తరుణోపాయం ఆలోచించారట. తమకు పట్టున్న, తమ క్యాడర్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో మొదట గడప గడపకు కార్యక్రమం నిర్వహించుకోవాలని డిసైడ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. అది కూడా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసుకుని మరీ ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారట.
ఎమ్మెల్యే సుధాకర్ కి జరిగిన అవమానం తమకు జరగకుండా ముందస్తుగా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో ప్రజాప్రతినిధులపై జనం తిరుగుబాటు ఇదే కొత్త కాదు. గతంలోను ఇలాంటి ఘటనలు కొన్ని చోట్లు చేసుకున్నాయి. కొన్ని నెలల క్రితం మంత్రి బుగ్గన సొంత సెగ్మెంట్ డోన్ లో ఆయనపై ఇలాగే కొందరు బాధితులు తిరగబడ్డారు. పురుగుల మందు డబ్బాలు పట్టుకుని ఆత్మహత్యలు చేసుకుంటామంటూ బుగ్గన కారును అడ్డుకుని రచ్చరచ్చ చేశారు. వైసీపీ వర్గీయులు తమ భూములను కబ్జా చేస్తున్నారంటూ బాధితులు బుగ్గనను నిలదీశారు. ఆ తర్వాత పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవికి ఇలాంటి చేదు అనుభవమే గతంలో ఎదురైంది. ఆమె కారును అడ్డుకున్న దినసరి కూలీలు రోడ్డు మీద సరికే పార మట్టి కంపలు అడ్డు పెట్టి నిలదీశారు. ఇసుక దొరకడం లేదు, తమకు ఉపాధి లేకుండా పోయిందని మండిపడ్డారు. ఆ తర్వాత అధికార పార్టీ ఎమ్మెల్యేలకు పెద్ద షాక్ ఇచ్చిన ఘటన కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్దే అని చెప్పాలి. దీంతో ఆ పార్టీ నేతలు జనం వద్దకు వెళదామా వద్దా, విడితే ఎలా వెళ్లాలి అంటూ డైలమాలో పడినట్లు టాక్ వినిపిస్తోంది.